రోజు ఇంట్లో పెళ్ళాలను పెట్టింది తిని తిని కొంచెం బోర్ కొట్టినట్టుంది. ఈరోజు మంచిగా ఏంటండి మీకు చాలా ఒకసారి పెళ్ళయ్యారు ఒకసారి చేతులు ఎత్తండి. ఒరు బాబోయ్ వీటి మొక్కలు కూడా లేదా తాత పెళ్ళలేదా ఎన్ని మూడా నాకు ఒక్కసారి కూడా అవ్వలేదురా వెళ్ళి తాతగారికి వెళ్ళు మూడు అంటాడు నాలుగు అంటాడు వెళ్తే. సో నా కూడా రీసెంట్ గా పెళ్ళైందండి. పెళ్ళైన పిల్లలు అమ్మగా ఉంటే పడే కష్టాల నుండి స్కిట్ లో పోలో చూద్దాం. సో నా పిల్లలు చూస్తారా ఏంటి అంత అందంగా వర్ష అమ్మ చూస్తారా నా భార్యను చూస్తారా చూస్తారా లేదా గురు బాబు ఏంటి మోడలతో ఈరోజు నీకే కదా వాళ్ళందరికీ కూడా పెళ్ళాలి లాంటిదండి. ఆహా అందుకే నా ఏం మాట్లాడుకుని నిన్నే చూస్తున్నారు. ఓకే నా భార్యను తీసుకొని నేను బస్ స్టాండ్కి వెళ్తాను అక్కడ కొంతమంది కుర్రోళ్ళు వచ్చి ఎనిపిస్తే ఎలా ఉంటుందో స్కిప్ రూపంలో చూద్దాం. ఏమే ఎంతసేపే ఎంతసేపు రెడీ రాత్రి అంతా నిద్ర పట్టలేదు తెలుసా దోమలు పీకడం వల్ల చెప్పు లేకపోతే నేను పీకలు అనుకుంటాను. నువ్వే పీకలు ఏమని చెప్తున్నా కానీ అది కాదండి ఒక కన్నె పిల్ల ఇలా కత్తిలాంటి కుర్రోళ్ళ మధ్యలో వస్తే వీళ్ళందరూ సైలెంట్ గా ఉంటారా ఏంటి కన్నె పిల్ల కన్నె పిల్ల అవును వీళ్ళందరూ బాగా వాడి వాడేసిన సబ్బు పిల్లలు అంటే నువ్వు కన్నె పిల్లవే ఏమండి తక్కువ మాట్లాడకండి. సర్లే ఏంటి చీరే ఏమాటకి అన్నమాట ఈ చీరలో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అన్నం ఉందా అన్నాను. థ్యాంక్స్ అండి మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పుట్టింటికి పుట్టింటికి అన్న అసలు పుట్టింటికి ఎందుకే మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు రా దొంగ. ఏంటి ఏం పెట్టుకున్నాడు కూతురికి లంగా పెట్టాడు కదా లఫుడు కూడా బెంగ పెట్టుకున్నాడా మా నాన్న ఎందుకు అలా తిడుతున్నాడు ఎందుకేంటండి వీళ్ళ నాన్న మామూలుడు కదండి ఏమంటే పేరు కీర్తి నా పేరు శేషు వెడ్డింగ్ కార్డు మీద చేసు కీర్తిల వివాహాన్ని పుట్టియా వీడు అయ్యా కీర్తి చేసు వివాహాన్ని పుట్టించాడు చచ్చిన పిల్లలు అక్కడో రాలేదు మీలాగే వచ్చి మౌనవ్రతం చేశారు సర్లే పెళ్ళైనా మంచిగా జాతర కూడా తీసిపోయి గుళ్ళో చేశాడండి వచ్చిన వాళ్ళందరూ హుండీలో చందాలు వేసి వెళ్ళారు. అంటే పట్టించుకోకూడదే భార్య భర్తలో సగం బాగా ఉంటారు అంటే మేము ఏడిస్తే మేము ఏడుస్తాం మేము నవ్వుతాం బిల్డింగ్ ఎక్కి దూకి చేస్తాయి దోట వైపు ఎక్కువ నవ్వుతాం ఏమండి ఆ ఎదురికి సుబ్బారావు గారిని చూడండి వారానికి నాలుగు రోజులు సినిమాలకి శిఖరానికి వాళ్ళ ఆవిడ తీసుకెళ్తాడు ఏ రోజు అలా తీసుకెళ్ళావా నేను తీసుకెళ్దాం అనుకున్నా వాళ్ళ ఆవిడ ఒప్పుకోవట్లేదు అంటే నీ పిల్లలు నేనాదా నువ్వేనే ఇప్పుడు ఏంటి నీ భార్య కనీసం ఆ బాత్రూమ్ కి డోర్ పెట్టించండి అక్కడ కుర్రోళ్ళందరూ తొంగి చూస్తున్నారు చూడండి వాళ్ళే పెట్టిస్తారు ఒక్కసారి చెప్పు సార్ ఏంటో ఉందా అదే అదే కళ్యాణి జ్యువెలర్స్ కాదు కళ్యాణి టిఫిన్ సెంటర్ కావాలంటే చెప్పో చిల్లు గారు పంపిస్తారు తిండు గారి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు అర్థమవుతుందా ఏంటే చాలా మాట్లాడుతున్నారు నాకు ఒక డౌట్ మొన్న సరోజతో గొడవ పెట్టండి అదే ఏమండి ఇప్పుడు మన టిఫిన్ చేసేటానికి మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏమంటాం టిఫిన్ చేతులు రండి అంటాం భోజనం చేసేటానికి ఎవరన్నా వస్తే భోజనం చేతులు రండి అంటాం అది పడుకునే టైంకి వచ్చింది రండి పడుకుందాం తప్పారండి అంటే నేనే నువ్వు అనకూడదు నేనే ఇప్పుడు ఇప్పుడు అన్నా రెడీగా ఉంటాడు నీ అక్కడ చెప్పు అంటే మీ మగాళ్ళందరూ బాగా తెలివి కదా వాళ్ళు ఎస్ మా మగాళ్ళు తెలివి కదా అవునా కదా మగవాళ్ళు అయితే ఒకసారి అవునా కదా ఏది నాకు సౌండ్ వినిపించట్లేదు మీ మగ చేత ఆడిపోతే అంతా ఒకసారి గట్టిగా అవునని అవునా కదా సరిపోలేదండి నాకు అవునా కదా మీ మగాళ్ళందరికీ ఒక పరీక్ష పెడతాం నువ్వు నేను ఇలా రోడ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నావు నీకు ధనం అనే మూట జ్ఞానం అనే మూట రెండు కనపడ్డాయి నీ మూట కాదు జ్ఞానం అనే మూట కనపడ్డాయి అందులో ఏ మూట తీసుకుంటారు మీరు నేనైతే ధనం మూట తీసుకుంటాను మీ అబ్బాయిలందరికీ డబ్బు కావాలి కాబట్టి ధనాన్ని తీసుకుంటారు కానీ మా అమ్మాయిలందరూ బంగారాలు కాబట్టి జ్ఞానం అనే మూట తీసుకుంటాను అవునండి ఎవరికి ఏమి లేదు అదే తీసుకుంటారు కదా తీసుకుంటారు అవునా
మీ అమ్మాయిని నేను అప్పచెప్పి అడుగుతాను ఆఫ్కేడు మనం ఎలా సైటికి వెళ్తున్నాం ఒక 2000 రూపాయల నోటు పడింది ఒక 500 రూపాయల నోటు పడింది నువ్వైతే ఏం తీసుకుంటావు 2000 పెద్దది ఆబ్వియస్లీ 2000 తీసుకుంటా మేమైతే 2 తీసుకుంటాం అది మీ ఆడవది ఎక్స్ట్రా వద్దు 2000 చేయట్లేదు అయినా తీసుకుంటాం ఓకే బ్యాంకులో చూసుకుంటాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాదా కూడా అయ్యేస్తారు మనకి सोनाली सत् चुटावा జుట్టు సమస్యతో బాధపడిన వాళ్ళందరికీ నేను ఒక సీక్రెట్ చెప్తాను చెప్పు ఉదయాన్నే లేచి కొబ్బరినూనెతో మర్దన చేస్తాను సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తాను రాత్రికి జుట్టు తీసి కొల్కానికి తగిలిచింది అలా బొచ్చు నా బొచ్చులో బొచ్చు అరే ఏమిటి మీరు చెప్పండి వాడి బొచ్చు బాగుంది హలో हईदराबाद పది గంటల కన్నడ వల్ల ఎన్ని గంటలు అంటున్నాడు ఏంటి ఏడికి నీకు సంబంధం చిచి ఏడికి నాకు లేదండి అక్కడ ఉన్నవాడికి నాకు ఉంది కానీ ఏయ్ సరే అండి పొద్దున్న ఫస్ట్ బస్ ఎన్ని గంటలకండి ఫస్ట్ బస్ ఎన్ని గంటలకు అంటాడు 5 గంటలకి ఆ తర్వాత ఏం లేదండి అంటే దాని ముందు ఏం లేదండి 5 గంటల కంటే ముందు ఏం లేదంటారా ఎవరు నువ్వు అంటే ఊరికే సార్ ఇదంతా నాకెందుకండి మా అత్తగారు ఎక్కడ చెప్పండి అత్తగారి ఇల్లు నెల్లూరు ఆ అత్తగారి ఇల్లు నెల్లూరు అంటే నాకు ఎలా తెలుసింది అయ్యా चार मन मनुष्य मानव अ